హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సహస్రలక్ష్మి వ్లాగ్స్ ఐఎమ్ కవిత ఈరోజు మనం వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఎప్పుడూ చేసుకున్న వడలు కాకుండా ఈరోజు వెరైటీగా అటుకులతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు ఒక కప్పు అటుకులు రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడేంత ఉప్పు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని కరివేపాకుని కొత్తిమీరని వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవాలి ఇప్పుడు ముందుగా అటుకులని ఒక బౌల్లోకి తీసుకొని టూ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న అటుకులలో మరో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి సోక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఈ నానిన అటుకుల్లోని వాటర్ని తీసుకొని అటుకులని మరో బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న అటుకుల మిశ్రమాన్ని మెత్తగా పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కరివేపాకుని పచ్చిమిర్చి ముక్కల్ని కొత్తిమీరని వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వన్ టేబుల్ స్పూన్ కారంని రుచికి సరిపడేంత ఉప్పుని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండిని పిండిని యాడ్ చేసుకొని మెత్తగా పిండి మెత్తగా అంతా కలిసిపోయేలాగా స్మూత్ టెక్చర్ వచ్చేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా వడల్లా ఉత్తుకొని ఇప్పుడు వేడెక్కిన ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ వడలను తీసుకొని మరో బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన అటుకుల వడలు ప్రిపేర్ అయినాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్